అదేంటి ఇప్పటికే మెగా క్యాంప్ లో 2 సార్లు మెరిసాడుగా అంటారా? అవును, పవన్ కళ్యాణ్ తో 2 సినిమాలు చేసిన త్రివిక్రమ్ బన్నీతో కూడా 2 సినిమాలు చేశాడు. అయితే ఈ 2 సినిమాలు ఒకెత్తు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయటం ఒకెత్తు. మనోడు రామ్ చరణ్ తో సినిమా చేస్తాడని అనుకుంటే చివరకు మెగాస్టార్ తోనే చేస్తున్నాడట. ఆల్రెడీ 150వ సినిమాను ఫైనల్ స్టేజ్ వరకు తీసుకొచ్చేశాడు మెగాస్టార్. ఈ సినిమా పూర్తయిన వెంటనే గ్యాప్ తీసుకుంటారా లేదా అనే విషయం పక్కనెట్టేస్తే ఖచ్చితంగా బోయపాటి శ్రీనుతో సినిమా అంటున్నారు. ఒకవేళ బోయపాటి బిజీగా ఉంటే అబ్బే ఉండే ఛాన్సే లేదట. అయితే ఈలోపు నిర్మాత అశ్విని దత్తతో కలిసి ఇప్పుడు త్రివిక్రమ్ చిరంజీవికి ఒక లైన్ వినిపించాడట. అది నచ్చడంతో చిరంజీవి వర్క్ చేయమని చెప్పారట. గతంలో 2 సార్లు చిరంజీవితో వర్క్ చేయాల్సిన త్రివిక్రమ్ మిస్ అయ్యాడు. అప్పుడెప్పుడో ఒక యాడ్ మాత్రం డైరెక్ట్ చేశాడు. ఎట్టకేలకు ఇప్పటికీ చిరంజీవిని సినిమాలో డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది. మరి గతంలో 150వ సినిమా విషయంలో కూడా ఇదే విధంగా త్రివిక్రమ్ పేరు వినిపించిందిలే, కానీ అప్పట్లో అవన్నీ కాదంటూ పూరి జగన్ కు ఓటేశారు. చివరకు కత్తి రీమేక్ ను తీసుకుని బీవీ వినాయక్ ను ఫైనల్ చేశారు. చూద్దాం మరి త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఏమవుతుందో.